ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది. అధికార పార్టీ వైసీపీ పార్టీకి 55% ఓట్ షేరింగ్ వస్తుందని ఈ విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా ఈసారి కూడా జగన్ 150 సీట్లతో గెలుస్తారని ధీమాతో ఉన్నారు. ఇటీవల ఐపాక్ కార్యాలయానికి సందర్శించిన జగన్ అక్కడ పలు వ్యాఖ్యలు తెలియజేశారు. 150 సీట్లు గెలిచి తీరుతామని చాలా కాన్ఫిడెన్స్గానే తెలియజేశారు. అయితే అలా ఎలా చెప్పారనే విధంగా పలువురు నేతలు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ అలా చెప్పడానికి కారణం ఐపాక్ సంస్థ ఒక యాప్ ద్వారా చేయించిన సర్వేనట. పోలింగ్ రోజున ఐపాక్ సంస్థ ఒక యాప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా 1700 మందితో సర్వే చేయించారట. ఆ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55% ఓట్ షేరింగ్ ఉందని తేలిపోయింది. ఈ విషయాన్ని ఐపాక్ సంస్థ జగన్కి చెప్పడం వల్ల చాలా ధీమాతో ఉన్నట్లు సమాచారం. 2023 తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఐపాక్ ఇలాంటి యాప్ ఉపయోగించే సర్వే చేయించారట. ప్రాంతాల వారీగా వైసీపీకి వచ్చే సీట్లు ఇవేనని ఐపాక్ సంస్థ సీఎం జగన్కు సర్వే రిపోర్టులు ఇచ్చినట్లు టాక్ వినపడుతుంది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో గతంలో వైసీపీ 49 సీట్లను కైవసం చేసుకుని టీడీపీని కోలుకోలేని దెబ్బకొట్టారు జగన్. ఈ ఎన్నికల్లో సీమలో 43 నుంచి 45 సీట్లు గెలుస్తామని ఐపాక్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 22 నుంచి 26 సీట్లు గెలుస్తామని, ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలలో జనసేన ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందని చర్చ ఉంది. 20 నుంచి 22 సీట్లను గెలుస్తామని ఐపాక్ సంస్థ అంచనా వేస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లాలో 33 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 22 నుంచి 25 సీట్లు గెలుస్తామని, ఇక చివరిగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో 22 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 15 నుంచి 17 సీట్లు గెలుస్తామని ఐపాక్ సంస్థ అంచనా వేస్తుంది. మొత్తం మీద 122 నుంచి 135 సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఐపాక్ సంస్థ సీఎం జగన్కు సర్వే రిపోర్టులు ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.